హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరసింహ తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విచిత్ర ఘటన ఈ కథ చందమామ మాసపత్రికలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం ఫిబ్రవరి సంచికలో ప్రచురించబడింది ఈ కథని రాసిన వారు టి ఇందిరాదేవి గారు బొమ్మలు అందించిన వారు శంకర్ గారు కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి ఇక కథలోకి వెళదాం మణిపుర మహారాజు చంద్రసేనుడికి ఒకటే కూతురు ఆమె పేరు చంద్రముఖి చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న చంద్రముఖిని రాజుగారు ఎంతో గారాభంగా పెంచాడు యుక్త వయసు వచ్చే లోపల ఆమె అన్ని విద్యల్లోనూ ప్రవీణురాలయ్యింది చంద్రసేనుడు తన కుమార్తెకు పెళ్లి చేద్దామనుకున్నాడు గాని చంద్రముఖి పెళ్లికి సుముఖురాలుగా లేదు చంద్రముఖి తరచుగా తన చెలికత్తెలతో కలిసి వేటకు వెళ్లేది ఒకరోజు వేటలో ఆమె తన చెలికత్తెల నుంచి పరివారం నుంచి వేరుపడి ఒంటరిగా అరణ్యంలో చిక్కుకుపోయింది మిగిలిన వాళ్ళు ఆమె కోసం ఎంతో వెతికారు కానీ ప్రయోజనం లేకపోయింది చీకటి పడిన దాకా చూసి రాజకుమార్తె ఏ క్రూరమృగం వాతనో పడిందనుకొని నిరాశ చెంది మిగిలిన వారు రాజభవనానికి తిరిగి వెళ్ళి జరిగిన సంగతి రాజుగారితో చెప్పారు అయితే అంతకు పూర్వమే చంద్రముఖి ఇల్లు చేరుకొని తన పరివారం గతి ఏమైనది ఎవరికీ చెప్పక ఇంకా చీకటి పడకముందే తన పడక గదికి వెళ్ళిపోతూ తెల్లవారిందాకా తనను లేపవద్దని హెచ్చరించింది అది మొదలు ఆమె పరధ్యానంగాను విచారంగానూ ఉన్నట్టు అందరికీ కనిపిస్తూ వచ్చింది దానికి కారణం ఏమిటో ఎంత ప్రయత్నించి ఆమె చేత ఎవరూ చెప్పించలేకపోయారు ప్రతిరోజు ఆమె చీపటి పడకముందే తన గదికి వెళ్ళిపోయి తలుపులు బిగించుకొని దాకా బయటికి వచ్చేది కాదు ఆమెకు త్వరలో వివాహం చేయటం మంచిదని రాజుకు తోచింది అందుకు చంద్రముఖి ఒప్పుకున్నది రాజు పరమానంద భరితుడై ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు స్వయంవరం నాటికి అనేక మంది రాజకుమారులు వచ్చారు ఎందుకంటే చంద్రముఖి గొప్ప సౌందర్యవతి అని ప్రతీతి ఉండేది చంద్రముఖి దట్టమైన మేలిముసుకు ముఖానికి కప్పుకొని చేతిలో వరమాల పట్టుకొని స్వయంవర మంటపానికి వచ్చింది ఆమె ఏ రాజకుమారుణ్ణి పరీక్షగా చూసినట్టు కనిపించలేదు మొక్కు తీర్చుకునే దానిలాగా ఆమె ఎవరో ఒకరి మెడలో మాల వేసి చప్పున అంతఃపురంలోకి తిరిగి వెళ్ళిపోయింది అప్పటికే సూర్యాస్తమయం కావచ్చింది రాజకుమార్తె ప్రవర్తన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది అలాంటి స్వయంవరాన్ని ఎవరు ఎక్కడా చూసి ఉండలేదు ఏమైనా స్వయంవరం ముగిసింది గనక వరమాల అందుకున్న దేశపు యువరాజు చక్రసేనుడు తప్ప మిగిలిన వారందరూ తమ తమ దేశాలకు వెళ్లిపోయారు చక్రసేనుడు మాత్రం ఆ రోజు చంద్రసేన మహారాజు ఆతిథ్యం స్వీకరించాడు మరునాడు చంద్రసేనుడు తన అల్లుడి కత్తిని తీసుకొని అతన్ని అతని పరివారాన్ని సగౌరవంగా దేశానికి తిప్పి పంపాడు కత్తికి పెళ్లి చేయడం మణిపుర రాజవంశ సంప్రదాయం చంద్రముఖికి చక్రసేనుడి కత్తికి వైభవంగా వివాహం జరిగింది వివాహం జరిగినా చంద్రముఖి ప్రవర్తనలో మార్పేమీ కనిపించలేదు ఒక శుభమూర్తాన కానుకలతో చంద్రసేన మహారాజు ఆమెను సపరివారంగా అత్తవారింటికి పంపాడు చంద్రముఖి వచ్చిన రోజు చేది నగరంలో గొప్పగా వేడుకలు జరిగాయి ఆ రాత్రి వధూవరుల శోభనం ఏర్పాటైంది చంద్రముఖి సూర్యాస్తమయం కాకుండానే భోజనం చేసి శయ్యాగృహానికి చెలికత్తెల వెంట వెళ్ళి చీకటి పడే లోపుగా తన చెలికత్తెలనందర్నీ పంపేసి తాను గదిలో ఒంటరిగా మిగిలిపోయింది పెళ్లి కొడుకైన చక్రసేనుడు రాత్రి కొంత పొద్దుపోయి శయ్యాగృహానికి వెళ్ళాడు అక్కడ ఎవరూ లేరు తన భార్య గొప్ప అందగత్తె అని విన్నాడే గాని చక్రసేనుడు ఇంతదాకా ఆమె ముఖం చూసి ఎరగడు ఆమె కనిపించిపోయేసరికి అతనికి ఆశాభంగమైంది అతను తన భార్యని గురించి అందరినీ అడిగాడు ఆమె ఏమైపోయినది ఎవరికీ తెలియదు రాజభవనం అంతా వెతికారు గాని ఆమె జాడ కనిపించలేదు చక్రసేనుడు ఆ రాత్రికి రాత్రే తన భార్యను వెతుకుతూ గుర్రం మీద బయలుదేరాడు అతను నగరం దాటగానే నడిచిపోతూ ఒక ముసలిది గుడ్డి వెన్నెల్లో కనిపించింది అతను ఆమెను చేరుకొని అవ్వా ఈ దారి వెంట వయసులో ఉన్న స్త్రీ ఎవరైనా వెళ్ళటం చూశావా అని అడిగాడు ముసలిది ఏదో కొనుక్కొని ఎవరునైనా నువ్వు ఏమిటి కదా అని అతన్ని అడిగింది చక్రసేనుడు ముసలిదానికి జరిగిందంతా చెప్పాడు ఆ మనిషి అయి ఉంటుంది నాయన కొంతసేపటి కింద ఇటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఎంత ఘోరం నన్ను కూడా గుర్రం మీద ఎక్కించుకున్నావంటే ఇద్దరం కలిసి వెతుకుదాం అన్నది ముసలిది ఇద్దరూ గుర్రం మీద చాలాసేపు ఆ ప్రాంతాల గల దారులన్నీ తిరిగారు కానీ చంద్రముఖి జాడలేదు నాయన చాలా దూరం తిరిగాం ఇంకో జాముకల్లా తెల్లారిపోతుంది ఈ చెట్టు కింద కాస్త విశ్రమించుదాం అన్నది ముసలిది అప్పటికి గుడ్డి వెన్నెలు కూడా పోయి కటిక చీకటి ఆవరించడం చేత చక్రసేనుడు ఆమె సలహా పాటించి ఒక చెట్టు కింద పడుకుని వెంటనే నిద్రపోయాడు మర్నాడు ఎండముఖం మీద పడ్డాక కాని అతనికి మెరుకు రాలేదు అతను నిద్రలేస్తూనే కోసం చూశాడు కాని ఆమె ఎటో వెళ్ళినట్టున్నది అతనికి కొంత దూరంలో ఒక సెలయేరు దాని పక్కన ఒక గుడిసే కనిపించాయి ఆ గుడిసె బయట ఎవరో స్త్రీ నిలబడి ఉన్నది చక్రసేనుడు వెళ్ళి చూస్తే ఆమె అవ్వ కాదు ఈమె మంచి వయసులో ఉండి చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నది ఈమె ధరించిన బట్టలు అవ్వ ధరించినవిలాగానే ఉన్నాయి ఎవరు నువ్వు నీకిక్కడ అవ్వ ఎవరన్నా కనిపించిందా అని చక్రసేనుడు ఆ పిల్లను అడిగాడు నా పేరు చంప ఆ అవ్వ మా అవ్వే అయి ఉంటుంది మా అవ్వ మంత్రగత్తె ఏ మూలికలో తీసుకురావడానికి వెళ్ళి ఉంటుంది మేమిద్దరము ఈ గుడిసెలోనే ఉంటున్నాం అన్నది ఆ పిల్ల చక్రసేనుడికి ఆ పిల్లను వదిలి వెళ్లబుద్ధి కాలేదు ఆమె మీద అతనికి అంతులేని మోహం పుట్టుకొచ్చింది అతను ఆమెతో ఆ గుడిసెలోనే చాలాసేపు గడిపి మళ్లీ వస్తానని చెప్పి తన గుర్తుగా ఆమెకు తన ఉంగరం ఇచ్చి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు చంద్రముఖి కోసం చాలా రోజులు వెతికి విసుకుపోయి ఆమె మరి కనిపించదని కనిపించినా ఆమెను కోడలుగా స్వీకరించనవసరం లేదని చక్రసేనుడి తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు చక్రసేనుడు ప్రతి ఉదయము చెంప వద్దకు వచ్చి ఆమెతో సాయంకాలం దాకా ఉంటూ చీకటి పడే వేళకు ఇంటికి తిరిగిపోతున్నాడు రాను రాను అతనికి ఆమె మీద అపారమైన ప్రేమ ఏర్పడి ఆమెను ఒక్క గడియ కూడా విడిచిపెట్టడం అసాధ్యంగా తోచసాగింది అందుచేత అతను ఒకనాడు చంపతో నువ్వు నాతో మన మనిద్దరము పెళ్లి చేసుకొని హాయిగా ఉందాం మా వాళ్ళు అభ్యంతరం చెప్పరు అన్నాడు అది ఇప్పట్లో సాధ్యం కాదు మా అవ్వ నన్ను వదిలే రోజు వస్తుంది అప్పుడు నేను తప్పక మీ ఇంటికే వస్తాను మనకు గాంధర్వ వివాహం కానీ అయింది గదా కొద్ది కాలం ఓపిక పట్టండి అన్నది చంప ఆమె గర్భవతి అయ్యి నెలలు నిండసాగాయి ఈ స్థితిలో నువ్వు ఇక్కడ ప్రసవించడం సాధ్యం కాదు నాతో వచ్చేయి నీ ప్రసవానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అన్నాడు చక్రసేనుడు చంప ఒప్పుకోలేదు కనీసం ఇక్కడికి పరిచారికలను మంత్రసాన్లను పంపుతాను అన్నాడు చక్రసేనుడు చంప అందుకు కూడా ఒప్పుకోక ఎవ్వర్నీ తీసుకురావద్దు మా అవ్వ వెయ్యి మంది మంత్రసానులకు సమానం నా ప్రసవం గురించి మీకు ఏ భయమూ వద్దు అన్నది చక్రసేనుడు రోజూ వచ్చి చెంపను చూసిపోతూనే ఉన్నాడు ఒకనాడు అతనికి తన ఇంట పట్టలేదు ఆ రాత్రి చెంప ప్రసవిస్తుందని అతనికి ఎందుకో అనుమానం తోచింది ప్రసవ సమయంలో తను దగ్గర ఉండాలనిపించింది అందుచేత అతను చంద్రముఖి ఇష్టసఖి అయిన మాలతి అనే ఆమెను వెంట భవనంలో ఎవరికీ ఏమీ చెప్పకుండా ఎంతో రహస్యంగా బయలుదేరి చెంప ఉండే గుడిసెకు చేరుకున్నాడు గుడిసెలో నుంచి ప్రసవవేదన వినవస్తున్నది చక్రసేనుడు బయటనే ఉండి మాలతిని లోపలికి వెళ్ళి సహాయపడమన్నాడు మాలతి లోపలికి వెళుతూనే కెవ్వున అరచి బయటికి వచ్చింది లోపల ఏదో దారుణం జరిగిందనుకుని చక్రసేనుడు తానే లోపలికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు లోపల ప్రసవ వేదన పడుతున్న మనిషి చంప కాదు అవ్వ చక్రసేనుడికి తల తిరిగిపోయింది అతను అవ్వా ఈ దుస్థితి ఎలా కలిగింది చెంప ఎక్కడా అన్నాడు అవ్వ బాధలోనే ముందు నాకు సహాయం కావాలి మాలతిని రమ్మనండి అని మూలిగింది లేక చక్రసేనుడు బయటికి వచ్చి మాలతిని లోపలికి పంపాడు అవ్వకు మాలతి పేరు ఎలా తెలుసునన్న అనుమానం కూడా అతనికి రాలేదు మాలతి లోపలికి వచ్చిన మరుక్షణంలోనే అవ్వ పండులాంటి మగపిల్లవాణ్ణి కని తన ముసలి రూపం పోగొట్టుకున్నది చంద్రముఖి నువ్వా అని మాలతి అరవటం బయట ఉన్న చక్రసేనుడు విన్నాడు అతను లోపలికి వెళ్ళి చెంపను పిల్లవాణ్ణి చూశాడు చంప నువ్వేనా ప్రసవించింది ఆ ముసలిది ఏమైంది అన్నాడు చక్రసేనుడు నేనే ఆ ముసలిదాన్ని నేనే చంద్రముఖిని కూడా తెలియక ఒక పాపం చేసి శాపం పొంది పడరాని పాటలు పడ్డాను ఈ బిడ్డ కలగటంతో నా శాపం తీరిపోయింది అంటూ చంద్రముఖి జరిగిన సంగతి ఇలా చెప్పింది ఆమె వేటకు వెళ్లిన రోజు అరణ్యంలో ఒంటరిదైపోయి చాటున లేడి కనపడ్డట్టు తోచి బాణం వేసి ఒక మునిని కొట్టింది ఆయన కోపించి ఆమెను ముసలిదానివి కమ్మని శపించాడు చంద్రముఖి ఆయన కాళ్ల మీద పడి ఏడ్చి శాపం ఉపసంహరించమని ప్రార్థించింది రాత్రివేళ మాత్రమే ఆమె ముసలిదైపోయేటట్టు ఒక పిల్లవాణ్ణి కన్న తర్వాత ఆమెకు శాప విమోచనం కలిగేటట్టు ముని అనుగ్రహించాడు అందుచేతనే రాత్రివేళ ఆమె ఎవరికంటా పడలేదు ఆమె వివాహం చేసుకున్నది కూడా గర్భం ధరించి శాప విముక్తి పొందుదామనే తనకు కాబోయే భర్త ఎవరన్నది అప్పుడు ఆమెకు పట్టలేదు కానీ పెళ్లితో ఆమె సమస్య తీరలేదు రాత్రివేళ ఆమె భర్త కళ్ళపడటానికి లేదు అదృష్టవశాన ఆమె రాత్రివేళ తన భర్త కళ్ళపడకుండా గర్భవతి అయ్యి పిల్లవాణ్ణి కని శాప విముక్తి పొందగలిగింది అయితే ఒక సంవత్సరమంతా మనుషులకు దూరంగా అరణ్యంలోని ఒక పాడుపడిన గుడిసెలో నివసించి రాజకుమార్తె అయిన మనిషి వల్ల లేని పాటలు కష్టాలు అన్నీ పడింది అంతా విని చక్రసేనుడు తన భార్య ధైర్య సాహసాలను దృఢనిశ్చయాన్ని అభినందించి ఆమెను తన కుమారుణ్ణి తన నగరానికి తీసుకుపోయి జరిగిందంతా తన తల్లిదండ్రులకు చెప్పి బిడ్డలతో సుఖంగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇది ఈరోజు కథ మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు